సిద్దిపేట పట్టణంలోని స్థానిక ఎన్జిఓస్ భవన్లో టీఎన్జిఓ జిల్లా డైరీ మరియు 2019 డైరీ సిద్దిపేట రూరల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీష్ రావు గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనాసు, సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, టీఎన్జిఓ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం తరువాత ఎన్జిఓస్ భవన్ నుండి క్లాక్ టవర్ వరకు అమరవీరులకు జోహార్లతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అన్ని అధ్యక్ష కార్యదర్శులు కూడా మరి ఇందులో భాగస్వామ్యం చేయాలని రాజేశ్వర్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మన ఆర్మీలు రాష్ట్ర డ్రైవర్స్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు కళ రవీందర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రాజేందర్ గారు, మన మున్సిపల్ చైర్మన్ రాజనాథ్ గారు, అదేవిధంగా కోశాధికారి శ్రీనివాసరావు గారు, ఇరిగేషన్ ఉద్యోగ టీఎన్జిఓల సంఘం అధ్యక్షుడిగా ఉండి ఈరోజు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జగదీశ్వర్ గారు, శ్యామరావు గారు, మన శ్రీనివాస్ రెడ్డి మాజీ టీఎన్జిఓ ఉమ్మడి ప్రదేశ్ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా మనోహర్ గారు, ఇంకా మా మిత్రులు రాజేశ్ ప్రధాన కార్యదర్శి గారు, సురేందర్ రెడ్డి గారు, విక్రమ్ గారు, వేగం మీద ఉన్న రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులకు, మన సిద్దిపేట జిల్లా టీఎన్జిఓ సంఘ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేర నమస్కారం. 2019 డైరీ ఆవిష్కరణ శుభాకాంక్షలు. దేవేంద్ర చెప్పినట్టు 2001 నుంచి 2014 దాకా టీఎన్జిఓల డైరీ ఆవిష్కరణ సభలు ఉద్యమ కేంద్రాలుగా నచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మీటింగ్కు రమ్మంటే డైరీ ఆవిష్కరణ రమ్మంటే భయపడరు. ఏడో ఇవ్వడో అని భయపడరు. ఎవరైనా తగ్గిపోయి వస్తే సగం తగ్గిపోదు. మన టీఎన్జిఓలు మాట్లాడే మాట్లాడకు సగంలే తగ్గిపోదు. నిజంగా చెప్పాలంటే ఈ డైరీ ఆవిష్కరణలు పెద్ద ఎత్తున ప్రారంభమైంది, ఉద్యమంలో వచ్చే ప్రారంభమైంది. ఉద్యమంలో ప్రారంభమై ఉద్యోగస్తులు మాట్లాడడానికి అవకాశం ఉండదు కనుక ఈ డైరీ ఆవిష్కరణ వేదికలు ఉద్యమ కేంద్రాలుగా ఆరోజు కలిగింది. అట్లా గొప్పగా ఒక నెల రోజుల పాటు మంచిగా ప్రభుత్వ వేదికల మీద బ్రహ్మాండ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. జనవరి నెల అంటే రవీంద్ర భారతిలో కావచ్చు, లేకపోతే తెలుగు లలిత కళాకోవడంలో కావచ్చు, పబ్లిక్ గార్డెన్ కావచ్చు, మిడిల్లే మిడిల్గా రోజు ఒక డైరీ రోజు దాని. అంటే అంత గొప్పగా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి, భావయాత్రని కలిగించడానికి మరి తెలంగాణ ఉద్యోగులు చేసినటువంటి కృషి చాలా గొప్పది. ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా పరోక్షంగా తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేసి ఇంత గొప్ప భూమికను పోషించారు. సకల జనుల సమ్మె ఒక చారిత్రాత్మక, సిద్దిపేటలో జరిగిన ఉద్యోగుల గర్జన ఒక చారిత్రక సవాల్. బయట పెట్టకుండా స్వచ్ఛందంగా లక్షలాది మంది ఉద్యోగులు వచ్చి సిద్దిపేటలో ఉద్యోగాలు ఇచ్చిన విజయవంతం అయిందంటే అది ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ. ఇలా ఎన్నో ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం నడుస్తూ ఉంటే మరి ఉద్యోగులు చేరుడు వారుడుగా అనేక సందర్భాల్లో కూడా ఆదరణలు అందించారు, భావవ్యాప్తిని కలిగించారు, మేమంతా పూర్తి కృషి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాకు మా జీతాల కంటే కూడా తెలంగాణ ప్రజల జీవితాలే ముఖ్యమని కూడా పోరాడినటువంటి సందర్భాలు నాకు ఎన్నోసార్లు గుర్తొస్తాయి.